హస్తిన వేదికగా ప్రత్యేక హోదా పోరుకు సిద్ధమైంది వైసీపీ. దీనికి సంబంధించి ఢిల్లీ యాత్రకు పయనమయ్యారు ఆ పార్టీ నేతలు. ఈ నెల 5న ఢిల్లీలోని సంసద్ మార్గ్ వద్ద వైసీపీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. ఢిల్లీ యాత్రకు సంబంధించిన వివరాల్ని ఎంపీ మేకపాటి మీడియాకు వివరించారు. కళ్యాణ్ గారు ఆయన కూడా చెప్పారు అవిశ్వాసం పెట్టమని. మేము మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సరే అని చెప్పి అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడానికి సిద్ధమయ్యాం. మరి ఎవరు సహకరిస్తారో ఏమిటో చూద్దాం. చంద్రబాబు గారు తప్పనిసరిగా మా ముందు మంత్రివర్గంలోని సభ్యులను విత్డ్రా చేస్తామన్నారు. తర్వాత ఇంకా మరలా లేదు అన్నారు, అవునన్నారు, లేదన్నారు. ఏందో ఆయన చేష్టాలు మనకు అర్థమే కావడం లేదు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా తప్పనిసరిగా అన్ని విధాలా ఎదుర్కొని పార్లమెంట్లో తప్పనిసరిగా మనం వెలుగెత్తి చాటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని చాటి చెప్తాం. తప్పనిసరిగా దాన్ని మనకు రావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 102వ రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం చీమకుర్తి మండలం గాడిపల్లివారిపాలెం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం జగన్ వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదాపై వైసీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మార్చి 5న పార్లమెంట్ ముందు ధర్నా చేపట్టడానికి వెళుతున్న ఎంపీల వాహనాలను జగన్ జెండా ఊపి పంపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, ఈ నెల 5న ఢిల్లీలో ఢిల్లీ వేదికగా ఆందోళన బాట చేపట్టేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది, మొత్తంగా ఎలా ఉండబోతోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? కృష్ణవేణి, ఈ నెల 5న ఢిల్లీ వేదికగా వైసీపీ నాయకులు ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రంపై పోరును ప్రకటించబోతున్నారు, మొత్తంగా ఎలా ఉండబోతోంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రామ్. మొదటి నుంచి మనం చూస్తుంటే ఏపీ రాజకీయాలను విభజన చట్టమైన ఆంధ్రప్రదేశ్ వైసీపీ మొదటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒకటి తీసుకుంటూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే మన సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో ఏపీకి చాలా అసంతృప్తి ఉందని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని విజ్ఞప్తం చేసింది. దీనికి సంబంధించి మార్చి 1వ తారీఖున పెద్ద ఎత్తున ఎద్దులు కలెక్టరేట్లు మాట్లాడు కూడా చేసింది. చేసి దీనికి నిరసనగా కూడా నిరసన తెలిపింది. నిన్న విజయవాడ నుంచి ప్రత్యేక రైల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కొంతమంది నేతలు కూడా ఢిల్లీ చేరుకోబోయింది. 5 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు తమ నిరసనలు కూడా చూపించండి కూడా అంతా సిద్ధం చేస్తున్నారని చెప్పచ్చు. ఇటు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎన్నికలతో కూర్చొని రైతుకి సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని కీలకంగా చర్చించి ఎలా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, కేంద్రంతో ఎలా పోరాటం చేయాలనే దాని మీద కూడా ఈ రోజు చర్చ జరుపుతారు. చర్చల అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా సంఘ ఈ ఎంపీలను కూడా గురించి పంపించండి కూడా అంత సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పచ్చు. 5వ తారీఖు నిరసన చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు ముట్టడి చేసి ఇక్కడ బందులు కూడా చేశారు. సేమ్ ఇదే వేళ కూడా పార్లమెంట్ సమావేశాలు ఇక ఢిల్లీలో ప్రారంభమయ్యే ముందు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేసి తమ నిరసనని కూడా తెలియజేస్తారు. దాని తర్వాత కొన్ని రోజులు పార్లమెంట్ లో కూడా వాళ్ళు కేంద్రంపై పోరాటాన్ని వచ్చి తీసుకొస్తారు. అంటే ఏపీకి ప్రత్యేక 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలుంది, కనీసం ఏపీకి మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు అనే నేపథ్యంలో కూడా కేంద్రంపై ఇటు రాష్ట్రంపై కూడా మళ్ళీ మరొకసారి వాళ్ళ నిరసన వ్యక్తం చేసి పోరాటం జరిపి అప్పటికి కేంద్రం దిగిరాకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టడం కానీ రాజీనామాలు చేయడం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పినట్టు కానీ తమ ఎంపీలకు రాజీనామా చేపిస్తామని చెప్పిన కూడా తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.